Hello, this is Sidhu Jonalagadda. I want to wish Hit TV app all the success for their launch. Please download the app. Namaste, welcome to Hit TV. తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ బీఆర్ఎస్ లో నరాలు తెగేంత టెన్షన్ మొదలైంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఈ నెలాఖరులోగా 28 మంది ఎమ్మెల్యేలపై వేటు పడుతుందనే వార్త బీఆర్ఎస్ ఎమ్మెల్యేల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. తెలంగాణ హైకోర్టులో మొత్తం 28 మంది ఎమ్మెల్యేల ఎన్నిక చల్లదంటూ పిటిషన్లు పెండింగ్ లోనే ఉన్నాయి. 2018లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పిటిషన్లన్నీ దాఖలవగా ఇప్పుడిప్పుడు ఒక్కొక్కటిగా పిటిషన్లు కదులుతున్నాయి. అయితే ఎన్నికలు దగ్గరలోనే ఉండటం, అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఆగస్టు 18న 80 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను ప్రకటించాలని కేసీఆర్ ముహూర్తం కూడా ఫిక్స్ చేయడం, ఇవన్నీ చకచక చక్కబెట్టాలని గులాబీ బాస్ అనుకుంటున్నారు. సరిగ్గా ఇదే టైంలో న్యాయస్థానాల నుంచి బిగ్ జలక్లు బీఆర్ఎస్ కు తప్పట్లేదు. ఒకరి కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 28 మంది ఎమ్మెల్యేల ఎన్నిక చెల్లదంటూ 2018 నుంచి తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు వేయడం జరిగింది. ఇన్నాళ్ళుగా అంతా ప్రశాంతంగా ఉన్నారు, ఎవరి నియోజకవర్గంలో వారు పనులు చేసుకున్నారు. కానీ ఎప్పుడైతే కొత్తగూడ ఎమ్మెల్యే వర్మ వెంకటేశ్వరరావు ఎన్నికపై తీర్పు వచ్చిందో అప్పటి నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలో అలజడి మొదలైంది. తెలంగాణ హైకోర్టులో మొత్తం 30కి పైగా పెండింగ్ పిటిషన్లు ఉండగా అందులో 28కి పైగా పిటిషన్లు అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల పైనే కావడం గమనార్హం. అందులో 28కి పైగా పిటిషన్లు అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల పైనే కావడం గమనార్హం. ఆగస్టు 12 నుంచి 17 వరకు క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రానున్న రోజుల్లో మరికొంత నేతల ఎలక్షన్ పిటిషన్లు విచారణకు రానున్నాయని తెలుస్తోంది. మొత్తం మీద చూస్తే ఈ నెలాఖరు కల్లా మొత్తం 28 మంది ఎమ్మెల్యేల లెక్కలు తెలిపోన్నాయంట. ఇప్పటికే ఒకరిపై వేటు పడగా మరో 28 మందిపై నెలాఖరు కల్లా వేటు పడే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. గద్వాల్, మహబూబ్ నగర్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, మల్కాజ్గిరి, కరీంనగర్ ఇలా చాలా నియోజకవర్గాల వారికి సంబంధించి పిటిషన్లన్నీ హైకోర్టులో పెండింగ్ లోనే ఉన్నాయి. అయితే చాలా మంది కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులు ఇప్పుడు బీఆర్ఎస్ లోనే ఉన్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే శ్రీనివాస్ గౌడ్ పై ఎలక్షన్ పిటిషన్ లో ట్రయల్ ప్రారంభమైంది. రేపు కొప్పుల ఈశ్వర్ పై దాఖలైన ఎన్నికల పిటిషన్ పై విచారణ జరగనుంది. మొత్తానికి చూస్తే వనమ అనర్హత వేటుతో బీఆర్ఎస్ నేతల్లో ఆందోళన మొదలైంది. ఈ నెలాఖరులోపు ఎంతమందిపై వేటు పడుతుందో, ఈ మొత్తం వ్యవహారంపై కేసీఆర్ సర్కార్ ఎలా ముందుకెళ్తుంది, ఒకవేళ ఈ నెలాఖరు కల్లా క్లియర్ కాకపోతే రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేలకు మళ్ళీ కేసీఆర్ టికెట్లు ఇస్తారా లేకుంటే పక్కనెట్టేస్తారా అనేది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సర్వత్రా చర్చనీయాంశమైంది. ఏం జరుగుతుందో చూడాలి మరి. హిట్ టీవీ యాప్ ఆల్ ది సక్సెస్ ఫర్ దేర్ లాంచ్. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్. డౌన్లోడ్ ది హిట్ టీవీ యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. డౌన్లోడ్ ది యాప్ నౌ.